మిత్రులారా, వాళ్ళేమో ఆకాశంలో ఉండే చంద్రుణ్ణి అడగలే, లేకపోతే భూమి మీద ఉండే ఆదివాసులను చంద్రమండలం తీసుకువెళ్ళమని గొంతమ్మ కోరికలు కోరలే. వాళ్ళ కోరిక న్యాయబద్ధమైంది. 2006 అటవీ హక్కుల చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి అటవీ ప్రాంతంలో ఆదివాసులు పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్న వాళ్లకు పట్టాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ హక్కులను కాపాడి వాళ్ళను భూ యజమానులను చేసి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చట్టం తీసుకొచ్చింది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలోనే దాదాపుగా 3.5 లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలా కాలం చాలా అప్లికేషన్లు పెండింగ్ ఉండి గిరిజనులకు జరగాల్సిన న్యాయం జరగలేదు. 2వ విడత పట్టాలు ఇవ్వాలి అనుకుంటే వివిధ కారణాల చేత వాళ్లకు పట్టాలు అందలేదు. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కేసీఆర్ గారు విస్పష్టమైన హామీ ఇచ్చారు, ఆదివాసులకు తప్పకుండా వాళ్ళ హక్కులను కల్పించి ఎవరైతే దున్నుకుంటున్నారో దున్నేవాడికే భూమి అని వాళ్ళకు పట్టాలు ఇస్తామని చెప్పిండు. 5 సంవత్సరాలు వాళ్ళకు పట్టాలు ఇవ్వక మోసం చేసి 2వసారి ఎన్నికలకు పోయినప్పుడు కూడా స్పష్టంగా చెప్పిండు ముఖ్యమంత్రి గారు, భద్రాచలం అటవీ ప్రాంతంలోనే గుర్చేసుకొని కూర్చొని ఆదివాసులకు పోడు భూములు పట్టాలు ఇస్తానని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. తాటి వెంకటేశ్వర్లు లాంటి కోయా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అడవిని భూమిని నమ్ముకొని బ్రతికే అమాయకులైన ఆదివాసీ బిడ్డలు ప్రభుత్వం తప్పకుండా పట్టాలు ఇస్తుందని ఆశించారు. వాళ్ళు వాళ్ళు ఏళ్ల కొద్దీ వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి దున్నుకొని బతుకుతున్న భూములల్లా భూములు దున్నుకొని బతుకుతుంటే 100లాది మంది ఆదివాసుల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఈ మధ్యకాలంలోనే మహిళల్ని కూడా వదలకుండా, సంటి పిల్లల్ని సంఖలో ఉన్న వాళ్ళని కూడా వదలకుండా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ పొలాలలో దున్నుకుంటున్న వాళ్ళను జైలుకు పంపిస్తే రోజుల కొద్దీ జైళ్లలో మగ్గి సన్న పిల్లలకు పాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వకుండా తల్లిలను జైలుకు పంపించడం జరిగింది. ఆ కుటుంబాలను అన్నింటిని కూడా సీతక్కెళ్లి పరామర్శించి వాళ్ళ కోదార్పు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం రాలేదు, కనువిప్పు కలగలేదు. అదే అడవి బిడ్డలు భూమిని నమ్ముకొని ఎవరైతే బతుకుతుందో దుక్కి దున్నుకొని బతికే వాళ్లకు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులను పెట్టి స్థానిక పోలీసులను పెట్టి వాళ్ళ మీద పాశవికంగా దాడి చేసి ములుగు నియోజకవర్గ ప్రాంతంలో ఆడబిడ్డల్ని చెట్ల కట్టేసి కొట్టింది. ఆ అడవిలో దాదాపుగా 20 కిలోమీటర్లు నేను సీతక్క నడుచుకుంటూ పోయి ఆదివాసులను కలిసి వచ్చినాం. వాళ్ళు చేసిన నేరమల్లా భూమి దున్నుకొని బతకడమే. వాళ్ళు భూమి అమ్ముకోలే, రాష్ట్ర సంపదను కొల్లగొట్టలే. అడవిలో ఉండేవాళ్ళు అడవిని నమ్ముకొని జీవించే వాళ్ళు అటవీ ప్రాంతంలో దుక్కి దున్నినందుకు ఫారెస్ట్ అధికారులు పోయి ఆడపిల్లలనే కనికరం లేకుండా చెట్ల కట్టేసి కొట్టి పాశవికమైన దాడులు చేస్తే అధికారులను సస్పెండ్ చేయాల్సింది పోయి అదే గిరిజనుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించిన కేసీఆర్ గారు మగపిల్లల్ని జైలుకు పంపించిందంటే అర్థముంది. ఆడపిల్లల్ని ముఖ్యంగా సంటి పిల్లలున్న వాళ్ళ తల్లులను కూడా జైలుకు పంపించే కర్కశమైన ఈ ప్రభుత్వం ఆదివాసులను చిన్న చూపు చూస్తుంది, ఆదివాసుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే హామీలు ఇచ్చి ఆదివాసులను గిరిజనులను మోసం చేసిండు. హరితహారం పేరు మీద ఇవాళ వాళ్ళు దున్నుకొని బతుకుతున్న భూములల్లా చెట్లు నాటుతామని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయించి ఆ భూములను గుచ్చుకున్నాడు.